మనకి ఈ ప్రహ్లాదుడుని హిరణ్యకశిపుడు అడుగుతాడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడు, నాకు గనబడ్డేంటి పారిపోయాడంటే, అప్పుడు తను పద్యం చెప్తాడనమాట. ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా నా అక్కడే శ్రీహరి కనబడతాడన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే, యుద్ధంలో కూడా జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటాయి ఆయుధాలకు సంబంధించి, కానీ వాటికి కంటే కూడా ఇప్పుడు అవినీతి, మంచినీళ్ళ దగ్గర నుంచి రేషన్ దగ్గర నుంచి చివరికి టాయిలెట్ల దగ్గర కూడా అక్కడ రూపాయి అని బోర్డు పెడితే 2 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. లంచం లంచం లంచం, కొన్ని చోట్ల లంచాన్ని అధికారికం చేశారంటే అంతకు మించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్విగ్గీలో మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి, రూల్ ప్రకారం టిప్ అనేది మనకి ఇష్టమైతే ఇస్తాం, కానీ వాడు అందులో టిప్ అనే పాయింట్ని యాడ్ చేసి ఉంచుతాడు. మినిమం మనం కనుక చూసుకోకపోతే 30 రూపాయలు ఈజీగా వెళ్ళిపోదు, 30 20 ఎక్కడో చోట. ఓసారి ఎప్పుడైనా ఇచ్చి ఉన్నాం అంటే అక్కడే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే దాన్ని లంచం అనాలా అనకూడదా, లంచమే అవుతుంది. ఎందుకు మన ఇష్టమయ్యి మనల్ని అడగడం కాదు, ప్రతిసారి ఒక లెక్కలో వెళ్ళిపోతూ ఉండేటువంటి. అంటే ప్రతి చోట సంథింగ్ సంథింగ్ ఒకటి. మొన్నే చూసుకున్నాం యూరోప్ యూనియన్లో అవినీతి, ఇప్పుడు పోలాండ్లో అవినీతి, మొన్న ఒక 3వ ప్రపంచ యుద్ధమే రాబోయింది గుర్తుంది కదా, దాని వెనకాల కారణం లంచం. ఏంటయ్యా అంటే, జెలెన్స్కీ నేతృత్వంలోని బృందం రష్యా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మిస్సైల్స్ని పోలాండ్ మీదకి అటాక్ చేసింది. చేస్తే పోలాండ్లో 2 మంది చచ్చిపోయారు. పోలాండ్ యుద్ధంలో లేదు, పోలాండ్ నాటోలో భాగస్వామి. అంటే నాటో మీదకి రష్యా యుద్ధం చేసేసింది, బాంబులు వేసేసింది, చంపేశారు, వామ్మో వాయో ఇమ్మీడియట్గా వచ్చేయండి, యూరప్ దేశాలు అందరూ వచ్చేసేయండి, నాటో దేశాలను వచ్చేసేయండి, అర్జెంటుగా రష్యా మీదకి వెళ్ళిపోండి అని జెలెన్స్కీ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ పోలాండ్ పోలీస్ చీఫ్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు, రష్యా దాడి చేసింది అని. దాంతో అప్పుడు G20 సమావేశాలు జరుగుతుంటే అర్జెంటుగా బైడెన్ మిగతా నాయకులతో మాట్లాడేశాడు. వెంటనే ఓసారి అక్కడ ఉన్న నాయకులు క్రాస్ చెక్ చేయండి అన్నారు, ఎందుకంటే అప్పటికి వెంటనే రష్యా స్పందించి మేము అటాక్ చేయలేదు పోలాండ్ని అని చెప్పింది. పోనీ మిస్ఫైర్ అయిందంటే, కాదు మేము అసలు అట్లాంటి ప్రయోగమే చేయలేదని చెప్పింది. అప్పుడు శాటిలైట్స్ ద్వారా ట్రాక్ చేస్తే ఏమని తేలింది, ఉక్రెయిన్ వాళ్ళే పేల్చారు అన్న విషయం తేలింది. అంటే ఉక్రెయిన్ వాళ్ళు నాటో దేశంలోకి పేల్చి, కానీ అది రష్యానే పేల్చిందని చెప్పడం ద్వారా రష్యా మీదకి నాటో దేశాలన్నీ యుద్ధానికి తీసుకెళ్తే ఏమవుతుంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. రష్యా చూస్తా రండి మీరు అందరు బాంబులు వేస్తే నేను కూర్చుంటానని చెప్పాను, కూర్చుంటే సినిమాల్లో చూపెట్టినట్టు హీరో గారు అందరూ కొడతండి తన్నులు దించి ఎవరిలో రేగినట్టు లేస్తుందా, ఏంలే. వెంటనే ఏమవుతుంది, నాటో దిగితే వీళ్ళు ముందే అటాక్ చేసి వదిలిపెడతారు నాటో దేశాల మీద. గెలవకపోవచ్చు, బట్ వాళ్ళని నాశనం చేస్తాడు, వీడు నాశనం అవుతాడు కదా. ఆ సిచ్యుయేషన్ వచ్చేది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేది. చివరిలో ఆ అమెరికాకి సంబంధించి అది చేయడం వల్ల ఆగింది. ఇప్పుడు అసలు విషయం బయటపడింది ఏంటంటే, పోలాండ్కి సంబంధించిన పోలీస్ చీఫ్ ఈ అవినీతికి కారకుడు. అతనికి జెలెన్స్కి ఒక గ్రెనేడ్ లాంచరు, కొన్ని స్పెషల్ వెపన్స్, అమెరికా యూరప్ దేశాలు ఇచ్చిన స్పెషల్ వెపన్స్ గిఫ్ట్గా పంపించాడట. ఆ గిఫ్ట్ కారణంగా అతను అంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. చెరపకురా చెడేవంటారు కదా, ఇప్పుడు ఆ గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి గ్రెనేడ్ లాంచర్ తన చేతుల దగ్గర తన ఆఫీసులోనే పేలేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద దర్యాప్తుకు ఆదేశించినటువంటి పరిస్థితి.